హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాంగా తెలంగాణ యూజీ సెట్ గురించి. సో ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను ప్రొసీజర్ అనేది. కానీ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏమని వచ్చిందంటే, మన యూజర్లో ఒక ఆరు షేర్ చేశారు గణేష్ అని. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా, ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు సబ్మిట్ కాలేజ్ అండ్ కోర్స్ ప్రిఫరెన్స్ అనే ఒకటి అప్డేట్ వచ్చింది. అది కూడా మన రెగ్యులర్ యూఆర్ఎల్ ఈ వెబ్సైట్లో ఉన్న దాంట్లో రావట్లేదు. ఇక్కడ ఉంది కదా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని. ఇందులో ఒక సర్వర్ అనేవబుల్ వస్తుంది. ఏం చేయాలంటే మీరు మళ్ళీ రీప్రెస్ చేయండి, ఒక 2-3 times రీప్రెస్ చేయండి. చూపిస్తున్నాను మీకు లైవ్గా, చూడండి. ఇక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఉంది. కానీ ఇక్కడ దాంతోపాటు ఈ యూఆర్ఎల్ చూడండి, సేమ్ యూఆర్ఎల్, కాకపోతే లాగిన్ ప్రిఫరెన్సెస్ .aspx అని ఉంది. ఈ యూఆర్ఎల్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ పెడతా, ఇంకేం టెక్స్ట్ లేకుండా. యూఆర్ఎల్కి వెళ్ళండి, మీ మొబైల్ నెంబరు, ఎస్ఎస్సీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేయండి. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, రీలోడ్ చేయండి 2-3 times రాకపోతే, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇట్లా ఒక నిమిషం చూపిస్తాను, నాకు రాలేదు. నేను లాగిన్ చేస్తే సేమ్ నాకు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అని వస్తుంది, నాకు రావట్లేదు. ఎవరికన్నా వస్తే కింద ప్లీజ్ మీ డేటా కాంటాక్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ టైప్ ఎంటర్ చేసి నాకు పంపండి, లేదా నాకు మెయిల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది. దాని ముందు చెప్తాను, ఇది ఒక తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రిఫరెన్స్ పేజ్. ఇక్కడ ప్రిఫరెన్స్ పేజ్ అని వచ్చింది, ఐడి 472473. ఇక్కడ TTWRDC నాగర్ కర్నూల్ BAHEP గివ్ ఆర్డర్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఒక 4 ఇచ్చిండు మనకి, ఈ 4 అప్డేట్ కొట్టాలి. TTWDC నాగర్ కర్నూల్ BCOM అంటే ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న కోర్సులు ఇవి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్ కంప్యూటర్ సైన్స్. సో అంటే ఈ కోర్సెస్ మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి, ఈ 4 నాగర్ కర్నూల్లో ఉన్న 4 కాలేజీల లిస్ట్ వచ్చినట్టుంది ఆయన దగ్గర. సో ఆ 4 ఏ కాలేజీలో కోర్సు ఆఫర్ చేస్తాడో ఆ కాలేజీలో కోర్సు బేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి అప్డేట్ ప్రిఫరెన్సెస్ అని కొడితే అప్డేట్ అయిపోతుంది, మీకు అలాట్ చేసుకోవచ్చు. సో మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు దీని ప్రకారం చూస్తే. నాకు ఒక క్లారిటీ రావాలంటే, ఎవరికన్నా ఇది కనుక ఈ పేజ్ ఓపెన్ అయితే మీ కాంటాక్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం నాకు కమెంట్ చేసినా పర్లేదు, మీ డీటెయిల్స్ హైడ్ చేస్తాను, మీరు వరీ అవ్వకండి దాని గురించి. లేదంటే ఇక్కడ అబౌట్లో నా ఈమెయిల్ ఐడి ఉంది, కిందికి వస్తే ఇక్కడికి నిర్మాణాన్ని, ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఉంది. ఈమెయిల్కు మెయిల్ చేసినా పర్సనల్గా తీసుకుంటాను. చాలామంది యూజర్స్ ఇక్కడ కొన్ని 100 కమెంట్స్ వస్తున్నాయి నాకైతే, రెగ్యులర్గా కొన్ని 100 కమెంట్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయలేకపోతున్నా. చాలామంది సఫర్ అవుతున్నారు స్టిల్. నేను ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే అది పాస్ చేస్తున్నా. మీకు కూడా ఎట్లాంటి అప్డేట్, పాజిటివ్ అప్డేట్ వచ్చినా ప్లీజ్ షేర్ చేయండి. ఇతను కొంచెం నాకు రెస్పాన్స్ ఇవ్వడం వల్ల, గణేష్ అని, గణేష్ రాచకొండ, నాకు అట్లీస్ట్ ఈ అప్డేట్ అన్న దొరికింది. ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఎట్లా కూడా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. కానీ ఇక్కడ లాగిన్ డాట్ ఏఎస్పిఎక్స్ కాకుండా లాగిన్ ప్రిఫరెన్సెస్ ఏఎస్పిఎక్స్ అని ఉంది ఇక్కడ. సో ఈ యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ మేము కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ యువర్ కాలేజ్ అండ్ కోర్స్ ప్రిఫరెన్స్ అని అడుగుతున్నాడు. సో దీనికి ఏంటంటే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది ఇక్కడ, చూడండి డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి కాలేజ్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు తర్వాత ఈ ప్యానల్ కనిపిస్తుంది మీకు. ఈ ప్యానల్ కనిపిస్తే ఇక్కడ TTW నాగర్ కర్నూల్ అంటే ఈ పర్సన్ నాగర్ కర్నూల్ రిలేటెడ్ కాబట్టి ఇతను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. సో ప్రిఫరెన్సెస్ పెట్టి అప్డేట్ కొడితే మీకు అప్డేట్ అయిపోతుంది. దీని తర్వాత ఏం స్టెప్ ఉందన్నది నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను క్లియర్గా చూడలేదు. ఓన్లీ ఒక స్క్రీన్ షాట్ నాకు రిసీవ్ అయింది, దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికన్నా ఈ పేజ్ ఓపెన్ అయితే ఇది వస్తుందంటే నాకు కొంచెం పాస్ చేయండి, లేదా మీరే ఒక వీడియో చేసి ఎక్కడన్నా పెట్టినా పర్లేదు. మనకైతేనేమో రీచ్ ఉంది కాబట్టి ఆడియన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి కమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరే ఎక్కడన్నా అప్లోడ్ చేసినా ఆ వీడియో నేను మన యూజర్స్కి షేర్ చేయమంటే షేర్ చేస్తాను. అది మాత్రం చేయండి మీరు, అంతే. ఇంకేం లేదు ప్రజెంట్ అయితే అప్డేట్ ఇది. ఒకవేళ మీరు ప్రీవియస్గా కాలేజీలకి కాల్ చేస్తే వాళ్ళు ఏమైనా చెప్తే అప్డేట్, అది కూడా కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఇక్కడ ఎవరు కావాలన్నా ఇక్కడ కమెంట్ సెక్షన్లో చాలామందికి నేను ఆన్సర్ చేసి ఉంటాను. రెడ్ కలర్ ఇట్లా కనిపిస్తుంది మీకు, కొట్టి కింద ఆన్సర్ చేసి ఉంటా. ఆ ఆన్సర్ చేసి చూడండి, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, మీలాంటి డౌట్ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చానేమో అని చూడండి. మీకు కూడా పర్సనల్గా ఇస్తాను, ఇక్కడ అందరికీ ఇచ్చిన, ఇవాళ వచ్చిన వాటికి ఇవ్వలేదు, నైట్ వచ్చిన వాటికి, ఆల్మోస్ట్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిన. మీరు కూడా ఏమంటే, ఇది ఇంకా 1 ఉంది కదా మనకు టైము, కాబట్టి మీలో మీరు షేర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ప్లీజ్ ట్రై టు డూ దాట్. ఇక్కడ చెప్పాను కదా యూఆర్ఎల్ మీకు ఇస్తున్నా, లాగిన్ డాట్ ప్రిఫరెన్సెస్ ASPX అనే యూఆర్ఎల్ మీకు ఫస్ట్ డిస్క్రిప్షన్లో అదే పెడతాను.
వెబ్ ఆప్షన్స్ కానీ. నెక్స్ట్ వచ్చి యూఆర్ఎల్ కూడా మీకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ కానీ కింద పెడతాను, చూడండి, లాగిన్ అవ్వండి. మీకు సక్సెస్ఫుల్ అయితే నాకు కూడా షేర్ చేయండి, నేను చూస్తాను. లాగిన్ అయితే నేను కూడా చెక్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్లు తీసుకున్నా పర్లేదు, ఆ టైంలో మీరు ఒకవేళ లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందో తెలిసి మీకు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏది వచ్చినా ఇట్లా స్క్రీన్ షాట్ మొబైల్లో స్క్రీన్ షాట్ తీయడం వస్తుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీయండి. 4-5 ఇమేజ్లు అయినా పర్లేదు, ఆ కంపోజ్ చేసి నా ఇక్కడ మెయిల్ ఐడి చెప్పినా కదా, నా పర్సనల్ మెయిల్ ఐడి ఉంది, ఆ పర్సనల్ మెయిల్ ఐడికి మీరు జస్ట్ మెయిల్ చేస్తే చాలు, ఏం డీటెయిల్స్ అక్కర్లేదు, జస్ట్ ఆ స్క్రీన్ షాట్లు షేర్ చేసినా పర్లేదు నాకు. ఎందుకంటే స్క్రీన్ షాట్ 1, 2, 3, 4 అంటే ఒక ఆర్డర్లో నాకు పెట్టిరు అనుకోండి, దీని తర్వాత ఇది అని, ఈ కొన్ని 100 మంది యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఎవరికి వచ్చినా అది మాత్రం చేసి నాకు ఇవ్వండి. మీరు ఈ డీటెయిల్స్ షేర్ చేయొద్దు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఆ స్క్రీన్ షాట్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చేయగలిగితే మాత్రం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ దట్. అంతే అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇట్లా నేను ఇప్పుడు పెట్టిన ఇప్పటికే 3D వీడియోస్ దీనిపైన పెట్టిన, మీకు ఇట్లా ఏం కావాలన్నా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను రెగ్యులర్గా షేర్ చేస్తుంటాను, మీరు కూడా అదే చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్.